హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జెన్యున్గా మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో యాప్స్ లింక్స్ ఉంటాయి, వాటిని ఇన్స్టాల్ చేసుకోండి. అన్నీ కూడా జెన్యున్గా మనీ ఇచ్చేటటువంటి యాప్సే. అండ్ అదేవిధంగా హలోలో నన్ను ఫాలో కూడా కండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి వచ్చేసరికి మనకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు అండి. ఇవి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగం, ఒకే ఒక ఉద్యోగం, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే వీడియోని ఇక్కడి నుంచే వదిలేసి వెళ్ళిపోండి. ఐఐటి హైదరాబాద్లో ఉద్యోగం ఉంటుంది, అది కూడా టెంపరీ ఉద్యోగం, 11 మంత్స్ కాంట్రాక్ట్ కోసం తీసుకుంటున్నారు. మీ పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్టయితే, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఎక్స్టెండ్ చేస్తారనమాట ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది. సో ఒకే ఒక ఉద్యోగం, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. మైటీ టైడ్ 2.0 సిస్టమ్ ప్రోగ్రామ్ కోసం దీన్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగం వచ్చరికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అని చెప్పొచ్చు అండి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, ఎంబీఏ లేకపోతే ప్రిఫరెన్స్ ఇవ్వరు. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, వాళ్ళకి వెయ్యి కూడా టైం వేస్ట్ చేసుకోదు. ఎంబీఏ ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఒక 5 6 అయినా కానీ అందులో ఒకరు సెలెక్ట్ అవుతుండొచ్చు, లేదా 10 అయినా సెలెక్ట్. ఎక్కువ శాతం మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్స్లో లేకపోతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రాలేదు. నాకు ఒక సైట్ ఉంది, ఆ సైట్ నుంచి వచ్చింది కాబట్టి మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. సో వెళ్ళండి, వస్తే మీకు కూడా సాలరీ 30,000 ఇస్తున్నారు పర్ మంత్కి. బయట ప్రైవేట్ సెక్టర్ ట్రై చేస్తే చేసే వాళ్ళకి తెలుస్తుంది ప్రైవేట్ జాబ్ ఎలా ఉంది. కన్సల్టెన్సీ ఇస్తున్నారు, చాలా ఉన్నాయి. అసలు ప్రైవేట్ జాబ్స్ సెటిల్ కావాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో దీనికి కూడా వెళ్తే మీకు ఒక అవకాశంగా భావించిన వాళ్ళు వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దండి. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పారు. మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేయగలగాలి, లేదా టీమ్ లీడర్గా టీమ్ ప్లేయర్గా కూడా వర్క్ చేయడానికి మీరు ఎబిలిటీ ఉన్నారు, అంటే చేయగలుగుతాం అన్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. 0 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కోరుతున్నారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకుండా ఏం లేదు, కాకపోతే ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, ఒకే ఉద్యోగం కాబట్టి. సెలక్షన్ ప్రాసెస్కి రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుందండి. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను మీకు, 11 మంత్స్ ఉంటుంది ఇనీషియల్గా, తర్వాత వాళ్ళ మీ పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఎక్స్టెండ్ చేస్తారనమాట. ప్లేస్ వచ్చేసరికి మీకు సి బ్లాక్ ఐఐటి హైదరాబాద్ కండి సంగారెడ్డి, ఈ యొక్క ప్లేస్లో మీకు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా చూడండి, 14/2/2020 ఫిబ్రవరి 14 రోజు 10:30 AM ఈ యొక్క రాత పరీక్ష ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. సో ఎలా వెళ్తారు అంటే, మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎస్పెషల్లీ ఒక అతనైతే నన్ను ఎంబీఏ మీద ఏమైనా అవకాశం ఉంటే పెట్టండి అని చెప్పేసి, పుష్పరాజు అనుకుంటా మేబీ, అతని గురించి అయినా ఈ వీడియో చేయాలనుకున్నాను, చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.